కవెనెంట్ లవ్ అన్నారు, దాన్ని నిబంధన ప్రేమ అన్నారు. ప్రేమ గురించి మాకు ఇప్పుడు ఎందుకండి అంటున్నారేమో, రేపు తెలిసిపోద్ది మీకు. రేపు ఒక స్పెషల్ డే ఉంది. ఆ రోజు కొరకు ఈ నెల మొదటి రోజు నుంచి నిద్రపోరట. ఈ 14వ తారీఖుకి ద పేరుంది. ఏం పేరు అది? ప్రేమికుల రోజు. ఇది తెలియాలండి, కాదు అది కాదు, లవ్ అంటే ఏంటో మనకి తెలియాలి. పౌలు చాలా గాఢమైన ప్రేమ వ్యక్తీకరిస్తున్నాడు. ఇది నా నిజమైన ప్రేమలో ఉన్న ఒక ప్రేమికుడు. ఎవరు? పౌలు గారు. బాగా వినాలండి మంచి మాటలు. ఏమంటున్నాడంటే, లవ్ అంటే లోతేంటో తెలియాలట. లవ్ అని నువ్వు మాట్లాడినప్పుడు దాన్ని ఎత్తేంటో తెలియాలట. లవ్లో ఎడల్పు ఏంటో తెలియాలట, పొడవేంటో తెలియాలట. మరొక మాట అంటున్నాడు, జ్ఞానముకు మించిన ప్రేమ తెలియాలట. ఆయన వాడిన పదాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ప్రేమకు లోతేంటో ఎప్పుడైనా మనం చెప్పగలమా? చెప్పగలవండి. ఈ ప్రేమకు చెప్పచ్చు, బయటున్న ప్రేమకు లోతు ఎంత ఉందో చెప్పచ్చు, బయటున్న ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుందో చెప్పచ్చు. కానీ ఒక ప్రేమ ఉందట, దాన్ని మనం ఎప్పటికీ కొలవలేమట. దీన్ని వాడిన పదం ఏంటో తెలుసా? డివోటెడ్, నమ్మకమైన, అప్పగించుకునే ఒక ప్రేమను క్రీస్తు మనకిస్తున్నాడట. మన కొరకు ఏమయ్యాడయ్యా అంటే, ఈ పక్షి ప్రేమ మనకి ఇంత ఊహల కందని ప్రేమగా ఉంటే, పరలోకమందున్న దైవం ఈ భూలోకానికి వచ్చి మన కొరకు తన్ను తాను చెప్పండి ఆకలి దప్పులతో నలిగిపోయిందట. నేను అంటానండి, ఏ రోజన్నా 33.5 సంవత్సరాలు బతికిన ఆయన టైంకి తిన్నాడా? లేదు. టైంకి నిద్రపోయాడా? లేదు. టయానికి ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా? లేదు. ఎందుకు అలా అయిపోయాడు? కమిట్మెంట్ అయ్యాడు లవ్. ఎవరితో కమిట్ అయ్యావు? ఎవరితో నువ్వు ప్రేమలో ఉన్నావు? ఎవరితో ఏంటి? నేను కనబోయే బిడ్డలతో కమిట్ అయిపోయాను, నిబంధన ఏర్పరచుకున్నాను. ఆయనతో నేను నిబంధన ఏర్పరచుకున్నాను గనక, ఈ మనుషులతో నిబంధన ఏర్పరచుకున్నాను గనక, దేవుడు అంటున్నాడట, ఇదిగో వాళ్ళ కొరకు నన్ను నేను ఇచ్చేసుకుంటాను. చిన్న పక్షి కొరకు రాబోతున్న పెద్ద జీవులు చూడండి, ఆ పెద్ద జీవులు రాబోతున్న చిన్న పక్షి కొరకు జీవితాన్ని రిస్క్లో పెడుతున్నాయి. ప్రభు అయిన దేవుడు భూలోకానికి వచ్చి టైంకి తినలేదు, టైంకి నిద్రపోలేదు, టైంకి ఆయనకి రెస్ట్ లేదు. మరి ఎందుకు అయ్యేదంటే ఒకే ఒక్కటే, కమిట్ అయ్యాడంతే. ఇక ట్రూ లవ్లో ఏముంటుంది చెప్పినా ఏ లాభాలు ఉండవండి. నేను అడుగుతున్నాను, ఆ చిన్న పక్షి వలన తల్లిదండ్రులకి ఇద్దరికి ఏమైనా కలిసి వస్తాయా? రావు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పినా, మనం బిడ్డలను కంటాం సీరియస్గా. ఆ బిడ్డలను కన్న తర్వాత ఎందుకు కనాలి? నాకు పెద్ద ప్రశ్న అది. వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని సీరియస్గా పెంచేస్తుంటాం, వాళ్ళని సీరియస్గా పెంచిన తర్వాత వాళ్ళ కొరకు మన లైఫ్ అంకితం చేస్తాం, వాళ్ళ కొరకు నిద్ర లేకుండా ఏడుస్తాం, వాళ్ళ కొరకు ఎన్నో చేస్తాం. నేను అడుగుతున్నాను, ఎందుకు? దాని పేరే లవ్. వాళ్ళు మనకేమివ్వరు, వాళ్ళ వల్ల కలిసి వచ్చేది ఏమి లేదు, వాళ్ళ నిద్రలు ఉండవు, వాళ్ళ వల్ల ఆకలి ఉండదు, వారి వల్ల ఏమీ ఉండదు. మరి ఏంటి అంటే అదే దేవుడు పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేమండి. దాని కొరకు ఎంతగా అంటే, ఇంగ్లీష్లో వాడిన పదం లాయల్, లాయల్టీ అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుండి. శ్రమైనను, బాధైనను, హింసైనను, సుప్రేమ మనలను ఎడబాపువాడు ఎవడు? ఒక శ్రమస్తే వదిలేసే ప్రేమ కాదండి, ఒక నిందొస్తే వదిలేసే ప్రేమ కాదు, ఒక హింసొస్తే వదిలేసే ప్రేమ కాదండి. ఉపద్రవాలు వస్తేనో, అన్నం లేకపోతేనో, ఖడ్గం వస్తేనో వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాదండి. ఈరోజు చూడండి, చిటుక్కుమంటే సంఘాలు మానేస్తామండి మనం. ఎందుకంటే నీకు లవ్ వాల్యూ తెలియదు, నీకు దేవుని ప్రేమ నీకు తెలియదు, క్రీస్తు అంటే ఏంటో తెలియదు. ఈ దేవుడి దగ్గర నీకేమి కలిసి రాకపోతే వెంటనే వదిలేసి వెళ్ళిపోతావు.
ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ఈ దేవుడు ఏదో ఇస్తే వచ్చే ప్రజలు ఉండరట, ఆయన ప్రేమను చూసి వస్తారట. ఎలా చూసి వస్తారంటే ఆ ప్రేమను అనుభవిస్తూ వస్తారట. ఎట్లా అనుభవించాలి? పౌలు అంటున్నాడు, నేను లవ్ చేస్తున్నాను ఆయన్ని. మొదటిగా ప్రేమించింది నేను కాదు, అనిల్ కుమార్ గారి సాంగ్లో మొదటిగా ప్రేమించింది నేను కాదు, ఆయనే నన్ను ప్రేమించాడు. నాకు ఫస్ట్ ప్రపోజల్ చేసింది ఎవరో తెలుసా? ఆయనే. పౌలు అంటాడు, ఎక్కడ మీ లవ్ ప్రపోజల్ ఎక్కడ అని అడిగితే పౌలు అంటాడు, ఆయనను చంపడానికి వెళుతున్నప్పుడు నాకు ఆయన ఐ లవ్ యూ చెప్పాడు అంటాడు. నిజంగా ఆశ్చర్యం అండి. ఆయన నువ్వు ఎలా చంపుతున్నావంటే, ఎస్, ఆయన సంఘాన్ని చంపడమే, ఆయన నేను సిలువేయడం. అందుకే పౌలు గారితో ప్రభువచ్చ అంటాడు, ఎక్కడికి వెళుతున్నావు పౌలు అన్నప్పుడు నువ్వెవరు ప్రభు అని అడుగుతాడు. నువ్వు హింసించుచున్నా యేసుని, నేను ఎక్కడ హింసిస్తున్నాను? నా సంఘాన్ని హింసిస్తున్నావు కనుక నన్ను కూడా హింసిస్తున్నట్టే. నేను ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాను, నేను ఎవరినైతే బాధ పెడుతున్నాను, ఎవరినైతే గుండెల్లో పొడి చేస్తున్నాను, నేను ఎవరినైతే చంపేస్తున్నాను, ఆ చంపబడుతున్న ప్రభువే వచ్చి నన్ను అన్నాడు నా కళ్ళలోకి చూసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఆ లవ్కు పడిపోయాడట ఎవరు? ఇది ఎక్కడ ప్రేమ? లోకంలో నేను ఎక్కడ చూడని ప్రేమ? నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించారంటే మాటింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే పోరా అని చెప్తారు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి టయానికి అన్నీ కొంటే ప్రేమిస్తారు, కొనకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. లవ్ అయినా లవర్లో అయినా ఎవరైనా మీరు చూడండి, ఆ లేడీ అయినా బాయ్ అయినా ఏదైనా అలా మాటింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే పిగలు పోసేస్తున్నారు ఈ మధ్య, మాట వినకపోతే కిరోసిన్ పోసేస్తున్నారు, మాట వినకపోతే వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే చంపేస్తారు. ఈ లోకం చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంతగా చంపేస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మనల్ని ప్రేమిస్తున్న వారే మనల్ని చంపేస్తారు. పౌలు డిఫరెంట్గా చూసినట్టు యేసు ప్రభు ప్రేమ, నిన్ను నేను పడవడానికి వస్తే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, ఏంటి లవ్ అని తెలుసుకున్నాడు. అర్థమైపోయింది ఈ నిత్యమైన ప్రేమను వదలలేకపోయాడు. ఆయనకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయట, శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఖడ్గం వచ్చినా ఏమొచ్చినా ఉపద్రవం వచ్చినా ఆ లవ్ నుంచి నన్ను ఏది ఏర్పాటు చేయలేదు. అడుగుతాను, రేపు ఐలో చెప్పిన గ్రీటింగ్ వాళ్ళు ఇచ్చిన పార్కులను తిరిగేసి పొదల చోట దాక్కుని లేనిపోయిన అడావుడు చేసుకుని ముద్దులు పెట్టుకుని విడిపోతున్న వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు విడిపోతున్నారు అంటే కారణం ఒకే ఒకటి చెప్పండి, గ్రీటింగ్ కార్డు చిన్నది ఇచ్చింది అన్నాడట. అది నువ్వెందుకు వదిలేస్తున్నావరంటే నేను పెద్ద గిఫ్ట్ ఇచ్చిన ఆవిడ మాత్రం చిన్నది, దానికి ట్రూ లవ్ లేదన్నాడట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎందుకు విడిపోతారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే విడిపోతారు. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్తున్నా, మరి ఇంతగా మీరు ప్రేమించుకున్నారని చెప్పారుగా, ఎందుకు వదిలేస్తున్నారంటే ఒకే ఒక్కటే, వీడికన్నా వాడి బెస్ట్ అని ఒకటి వదిలేసిందట. అడకండి ఎవరు ఏటని, ఈడేమో సాదా సీదాగా చదువుకునేవాడు, ఈడెవడంటే ఈడ ఎంప్లాయ్, ఈడైతే బాగుంటుందని చెప్పి ఈడు వదిలేసిందట. నేను చెప్తున్నాను, ఈ ఫిబ్రవరి 14th లవ్ యూ చెప్పిన వాళ్ళు నెక్స్ట్ ఫిబ్రవరి 14th ఉంటారని గ్యారంటీ ఉందా? నీకన్నా బెస్ట్ తొక్క ఎర్రగా ఉన్నవాడు, కాస్త ఎంప్లాయ్ ఉన్నవాడు దొరికితే నేను చెప్తున్నాను పోరా అని సైలెంట్గా చెప్తుంది. ఆ మాట చెప్పకపోయినా తెలివైన వాళ్ళండి, ఎలా చెప్తారు చెప్పిన, కావాలని ఏదో గొడవ పెట్టేసుకుంటారు. ఈ లోకపు ప్రేమ ఏంటంటే ఒకే ఒక్కటి, కారణాలు ఒకే ఒక్కటి, ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళకి కలిసి వస్తేనే ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు లవ్ ఏంటో మరి ఏముందయ్యా నాలో చూడడానికంటే ఆకర్షించడానికి ఏమీ లేదట. ఏముందా ఆయన చూస్తా అంటే మన వాళ్ళంతా మచ్చలు ఉన్నాయట, జీవితం అంతా ముడతలు ఉన్నాయట, జీవితం అంతా బురదైపోయిందట. మరి ఏముందని ప్రేమించావంటే ఆయన అంటాడు, నీలో ఏముందని నేను ప్రేమించట్లేదు, నాలో ప్రేముంది గనక ప్రేమిస్తున్నాను. ఇవి అర్థమవ్వండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు ఈ విధానం ఈ పదాలు వీరితో వీళ్ళకున్న కమిట్మెంట్ మనకు అర్థమవుద్దు. ఎవరికి అర్థమవుద్దు అంటే ఆ రుచి చూసేవాడికే అర్థమవుతుందట. పౌలు అంటున్నాడు, ఏముందయ్యా నాలో అంటే నీలో ఏమీ లేదు, నాలో ఉంది, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. కవనెంట్ అనే పదం ఎక్కడ వాడతారంటే బలవంతులు ఎవరైతే ఉన్నారో, బలమైన వారు బలహీనులతో నిబంధన చేసుకుంటారట. ఈరోజు నుంచి నిన్నేమీ నేను
అనని. ఎవరు బలవంతుడు, ఎవరు బలహీనులు చెప్పండి. దేవుడు బలవంతుడు, ఎవరు బలహీనులు. పాపులమైన మనమే బలహీనులు. ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు బలహీనమైన పాపి కొరకు ఏం చేశాడంటే చెప్పండి, తనను తాను అప్పగించుకుని నిబంధన చేసుకున్నాడట. ఎఫ్సి అధ్యాయం 5వ అధ్యాయం లవ్గుచ్చి చెబుతూ రెండు పదాలకు లింక్ చేస్తుందండి. అది పిండితే ఆ రెండు పదాలకు లింక్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఎఫ్సీలకు రాసిన పత్రిక, త్వర త్వరగానే ముగించుకుందాం. ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. సాంగ్ అవుద్దా? ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంగముగాను తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి దాని కొరకు తనను తాను అప్పగించుకొను. బైబుల్ అని మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ట్రూ లవర్ ఎవరైనా ఉన్నారంటే ఓకే, ఒకరు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ అధ్యాయంలో ఆ వచనాన్ని మీరు విడదీయండి, రెండే రెండు పదాలు, ఒకటి ప్రేమ, రెండు తనను తాను అప్పగించుకు. ఆ ప్రేమ కొరకు ఆయన ఏం చేశాడంటే తనను తాను అప్పగించేసుకున్నాడట. అంటే నిజమైన ప్రేమలో ఉన్నది ఏంటంటే అప్పగించుకుంటారట. ఎస్, ఆ పక్షి ఆ పిల్ల పక్షి కొరకు తమను తాము అప్పగించేసుకుంది. ఆ చిన్న జీవులు మరింత చిన్న జీవి కొరకు అప్పగించేసుకున్నాయట. భార్య భర్తలైనా స్నేహితులైనా ఎవరైనా నిజమైన ప్రేమ ఎప్పుడుంటే చెప్పనా? మన గూర్చి మనం కాదు, ఎదుటి వారి కొరకు మనలో మనం అప్పగించుకోవాలట. బైబిల్ అదే మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తులో ఉన్న గొప్ప మహత్యం ఏంటంటే తనను తాను తన ప్రేమించిన ప్రియురాలి కొరకు అప్పగించుకున్నాడు, నిశ్చితార్థం చేసుకున్నాడు, తనని అప్పగించేసుకున్నాడట. ఆశ్చర్యమేంటి చెప్పన? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేమే ఉన్నావో దానిని బట్టి ఆయన ప్రేమించలేదట. ఆయన అంటున్నాడు మన దగ్గరకు వచ్చి, ఆయన ప్రేమ గనక ప్రేమించాడట. మరో మాట, ఏముంది నాలో ప్రేమించడానికంటే ఆయన అంటాడు, నీలో ఏమీ లేదు, నీ పితరులకు మాట ఇచ్చాను కనుక ప్రేమిస్తున్నాను అంటాడట. ఎవరికి ఇచ్చావు? మా పితరులకంటే అబ్రహాముకి ఇచ్చాను, దావీదుకి ఇచ్చాను, మోసేకి ఇచ్చాను, ఇసాకుకి ఇచ్చాను, యాకోబుకి ఇచ్చాను. ఆ రోజు నిబంధన చేశాను, ప్రేమిస్తానని మాట ఇచ్చాను, ఆ మాట కట్టుబడ్డాను. మీరు మాట వినకపోయినా ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. అదండి లవ్. మనం ఎప్పుడు ప్రేమిస్తాం చెప్పిన? మన భార్య మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, అనుకూలంగా లేకపోతే చెప్పండి. ప్రేమకు ఆపోజిట్ ఎలా ఉంటుందో చూపిస్తాం మనం, కానీ బైబిల్ దేవుడు అలా కాదట. ఆయన ఎలా చూపిస్తున్నాడు చూడండి, తనను తాను తనను తాను అప్పగించేసుకున్నాడట. నిజంగా బాధాకరమైన మాట ఏంటంటే, మన సైడ్ నుంచి ఏమన్నా చూస్తే ఆయన అంతలా ప్రేమిస్తున్న మన సైడ్ నుంచి రెస్పాండ్ లేదట. అది ఎంతగా ఉంటుందండి, పాట చూద్దాం. ఆయన అంత మనల్ని ప్రేమిస్తుంటే మన సైడ్ నుంచి రెస్పాన్స్ లేదట. అండ్ లవ్ ఎప్పుడు పండుతుంది చెప్పండి? బౌత్ సైడ్స్ రెస్పాన్స్ ఉన్నప్పుడు లవ్ అనే దానికి కాస్త చెప్పండి బ్యూటీ ఉంటుంది. ఒకవైపు నుంచే వచ్చి మరోవైపు నుంచి రాకపోతే అది లవ్ అవుతుంది. కానీ గాడ్స్ లవ్ ఏంటి చెప్పిన? రియల్ లవ్ ఏంటంటే, లోకం లవ్కి ఈయన లవ్కి ఉన్న తేడా, మన నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేకపోయినా మన దగ్గరకు వచ్చి మనం హగ్ చేసుకుని ముడతలన్నీ తుడిచేసి ప్రేమించి ముద్దు పెట్టుకొని ఆయన అన్నాడట, నీ కొరకు నన్ను నేను ఇచ్చేసుకుంటున్నాను అన్నాడట. మనం ఎలాంటి వాళ్ళని చెప్పిన? మనం ఇచ్చేసుకోం, మనకు దక్కకపోతే చెప్పండి ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు.
దాన్ని యాసిడ్ ఎక్కడుందో చూస్తాం, బ్లేడ్ ఎక్కడుందో చూస్తాం, ఇంకేముంటుంది చెప్పండి. ఏ కిరోసిన్ బాటిల్, కిరోసిన్ దొరకట్లేదు, కిరోసిన్ బాటిల్ ఎక్కడుందో చూస్తారు. ఏదో విధంగా మనకు రెస్పాండ్ అవ్వని వారు ఇంకెవరికి రెస్పాండ్ అవ్వడానికి వీలు. ఎందుకు చెప్పేస్తారు చెప్పండి? ఇంతకాలం 5 సంవత్సరాలు నీ వెనకాలు తిరిగా నా వేపు చూడలేదు, ఎవడో గొట్టం గడపతో ఆడుతూ మాట్లాడుతున్నావు, నువ్వు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు కనుక చెప్పు. ఇక నువ్వు ఎక్కడ రెస్పాండ్ అవ్వడానికి వీల్లేదని చంపేస్తాం. కానీ గాడ్స్లో వెంట చెప్పిన మనం రెస్పాండ్ అవ్వకపోయినా, మన నుంచి సరి అయిన స్పందన లేకపోయినా, చివరికి చనిపోయే ముందు కూడా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆయన అన్నాడట, నాకు అవ్వట్లోకి రా. అప్పుడు కూడా ఆయన అడిగాడట, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలీదు. అప్పటికి అమాయకులు, మన అమాయకులు ఇవ్వండి, దుర్మార్గులు కనుక చంపేసాం ఆయన. ఆయన ప్రేమ ఏమంటుందని చెప్పినా మనకి ఏమీ తెలియదు అంటుంది. ఆయన ఎంత ప్రేమించాడంటే ఈ లోకపు ప్రేమ దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదని ఆతల వారు నాశనం చేసేయాలనుకుంటారు. కానీ ప్రభు ఎలాంటి చెప్పినా ఆయన మనల్ని నాశనం చేయడనుకోవడం కాదు, తనను తానే మన కొరకు చెప్పండి నాశనం చేసుకున్నాడు. ఇది అర్థమైతే మన గుండెల్లో వచ్చే మాట ఏంటి చెప్పినా, అపరాధిని యేసయ్యా.